గత నెల 21వ తారీఖు నుంచి లాక్డౌన్ అనేది చాలా పటిష్టంగా చేస్తున్నారు. భారతదేశం అంతా కూడా పటిష్టంగా చేస్తున్నారు, అలాగే మా ఆంధ్రప్రదేశ్లో కూడా బాగానే ఉందండి. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ముఖ్యమంత్రిగా రావనివ్వండి, జగన్మోహన్ రెడ్డిగా రావనివ్వండి, అలాగే డాక్టర్స్, ఏఎన్ఎంస్, మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్స్, అలాగే మన ఆశా వర్కర్స్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ విధుల్ని చాలా అద్భుతంగా నిర్వర్తిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలండి. ఇంకా మనకి ఎసెన్షియల్ గూడ్స్ అనేవి కొన్ని ఉంటాయి సార్, అవి ముఖ్యంగా మెడిసిన్స్కి సంబంధించినవి. నా విన్నపం అండి, ట్రాన్స్పోర్టర్స్ చాలా మటుకు వాహనాలు హైదరాబాదు తెలంగాణలో ఉండిపోయాయి సార్. వాటిని ఒక్కసారి లాక్డౌన్ 14వ తారీఖు అంటున్నారు, ఏప్రిల్ 14 తర్వాత ఒక్క 5 రోజులు కేవలం ట్రాన్స్పోర్టర్స్ని మీరు వదిలితే విజయవాడ వరకు వస్తే చాలు సార్, విజయవాడ నుంచి బయటకు వస్తాయి అవన్నీ, ప్రతి జిల్లాకి కూడా వెళ్తాయి. ఈ అందులో ఎసెన్షియల్ గూడ్స్ అంటే ఈ షుగర్ బీపీ హార్ట్ సంబంధించిన మెడిసిన్ సంబంధించిన లారీలు కూడా ఉన్నాయండి. ఉదాహరణకు ఏఆర్సి, బీఆర్ఎల్, సవాని, ఇలాంటి వాహనాలు, ఇలాంటి ట్రాన్స్పోర్ట్స్ అవి ఇక్కడ కాదు సార్, అవి గుజరాత్, అహ్మదాబాద్, అలాగే మహారాష్ట్ర, ఉత్తరాంచల్, ఉత్తరాఖండ్, ఇలాంటి పంజాబ్, ఇతర రాష్ట్రాల నుంచి అన్నీ కూడా వచ్చినవన్నీ కూడా అవి కేవలం మెడిసిన్స్ తోటి రావండి. వాటితో పాటు కొన్ని రకాల గూడ్స్ కూడా ఉంటాయి, యాక్వా అవనవండి, ఏదైనా సరే గూడ్స్ అక్కడ వచ్చి అన్ని రకాలు మిగిలిన ఒక ఫ్యాన్సీ అవనవండి, ఒక ఎలక్ట్రానిక్స్ అవనండి, అన్నీ ఇక్కడ కలిపి ఒక లారీలోనే వస్తాయి సార్ అవన్నీ. ఆ ట్రాన్స్పోర్టర్స్ అలాంటివండి అవి. వాటి వల్ల ఏమవుతుందంటే ఎసెన్షియల్ గూడ్స్ అయిన మెడిసిన్స్, యాక్వా ఫీడ్ అలాంటివి కూడా ఆగిపోయాయండి మొత్తం అని. నేను కొన్ని దయచేసి ఈ ఫేస్బుక్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి నేను విన్నవించుకుంటున్నాను, చాలా అద్భుతంగా చేస్తున్నారు, కానీ ఈ 14 ఏప్రిల్ తర్వాత కేవలం ట్రాన్స్పోర్టర్స్ని తెలంగాణ నుంచి విజయవాడ వరకు వచ్చేలా మీరు ఏర్పాటు చేయగలిగితే మాకు ప్రజా రవాణా వ్యవస్థను ఆపేయండి సార్, ట్రాన్స్పోర్టర్స్ని వదలండి, వదిలే ఏర్పాట్లు అక్కడ తెలంగాణ ప్రభుత్వానికి మీరు కొంచెం విన్నవించి అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్కి వాళ్ళెవరూ కూడా వాళ్ళు అనుమతించట్లేదు అండి. మేము కాదంటలేదు, ఈ విపత్కర పరిస్థితిలో చేయవలసిందే, ముఖ్యంగా ప్రజలు కూడా చాలా సహకరించాలి ఇలాంటి విషయాల్లో, దాన్ని మేమెవరం కూడా కాదనట్లేదు. ఆ మెడిసిన్స్ అందులో ఉండిపోయేస్తే దానివల్ల పేషెంట్లు చాలామంది బాధపడుతున్నారు. దయచేసి మీరు 14 ఏప్రిల్ తర్వాత ఒక్క 4-5 రోజులు వదిలే ఏర్పాటు చేయండి, కేవలం ఈ ట్రాన్స్పోర్టర్స్నే. దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించి పోలీసు వారికి మీరు అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మీరు కొంచెం ఒక్కసారి చెప్పించి ఏర్పాటు చేయండి సార్. అది రాగానే పేషెంట్లకి ఇవ్వాలండి, ఇక్కడ డాక్టర్స్ అవనండి, హాస్పిటల్స్ అవనండి, మెడికల్ షాప్లో అడుగుతున్నారు, మా దగ్గర ఉన్న మెడిసిన్స్, అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఆ ఇంపార్టెంట్ మన ఎసెన్షియల్ హార్ట్ సంబంధించిన వాళ్ళకి మెడిసిన్స్ రావాల్సిన వాళ్ళు ఉన్నారు. దయచేసి ఒక్కటి విషయంలో మీరు కొంచెం మాకు సహకరించవలసిందిగా ఈ ఫేస్బుక్ ద్వారా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ వేడుకుంటాను సార్. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రాట్నం మీడియా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.